సంగారెడ్డి జిల్లా కేంద్రమైన కలెక్టరేట్ కార్యాలయం ముందు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి అధ్యక్షతన రైతు వ్యతిరేక ప్రభుత్వంపై న్యాయం జరగడం లేదని, అనేక సమస్యలకు ఉత్పన్నం చేసిన ధరణిని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు కావస్తున్నా నేటికి రైతులకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చలేదన్నారు. అదేవిధంగా రైతు రుణమాఫీ, 3 ఎకరాల భూమి ధరణిలో అవకతవకలు, అధికారుల చుట్టూ కాలయాపన చేస్తున్నా కానీ వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపటం లేదన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రభుత్వంపై తీవ్రమైన పోరాటం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గాలి అనిల్ కుమార్, సంజీవరెడ్డి, తోపాజీ అనంత కిషన్ మరియు పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు, రైతు సమస్యల మీద, రైతు పోడు భూముల మీద, ధరణి పోర్టల్ మీద, మరి రైతులకు జరిగే అన్యాయాల మీద ఈరోజు అన్ని కలెక్టరేట్ల ముందు ఈ నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు పిసిసి అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి గారు, సంజీవరెడ్డి గారు, పట్టణ అధ్యక్షులు, మండల ప్రెసిడెంట్లు. మరి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న కుట్ర, ఇది ఒక ధరణి అనేది ఒక భూపకాసురుడు. కేసీఆర్ గారు ఈ ధరణి తెచ్చి అన్ని భూములన్నీ అవకతవకలు చేసి మొత్తం ఎక్కడ ఖాళీ ల్యాండ్లు ఉంటే అక్కడ టీఆర్ఎస్ నాయకులు అడ్డాలు ఇస్తూ ఉన్నారు, వాళ్ళ పేర్ల మీద ల్యాండ్లు చేయించుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రభుత్వం రైతులకు న్యాయం జరపాలని చెప్పి మేము మా యొక్క డిమాండ్తో ఈరోజు కలెక్టరేట్లకు వినతి పత్రం ఇవ్వడానికి ధర్నా కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకున్నాం. మరి మండల్ వైజ్గా, కాన్స్టిట్యూన్సీ వైజ్గా ఈరోజు 5వ తారీఖు మరి మొత్తం జిల్లా మొత్తం కూడా ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ధర్నీ కోర్టులో ఉన్న అవకతవకల్ని సమరించాలని ఒక డిమాండ్. అది అనుభవించిన వాళ్ళకి తెలుసు, ప్రతి రైతు కూడా అది అర్థమైంది. ధర్నీ కోర్టు తెచ్చిన తర్వాత ఆ భూమి అమ్ముకోవడానికి లేదు, అనుభవించడానికి లేదు, ప్రభుత్వం నుంచి వచ్చే ఏది కూడా పొందడానికి లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సదుపాయాలు కూడా మరి రైతుకు లేకుండా పోయి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రైతే రాజు అని చెప్పినా ఏదున్నా రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పి ఆ విధంగా రాలిపోతూ ఉన్నారు. ఏది కూడా పట్టించుకోవట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్. మరి ఎన్ని పథకాలు తెచ్చిందో అన్నీ కూడా తొక్కలో తొక్కేసి ఈరోజు ప్రజలకు మాయమాటలు చెప్పి మళ్ళీ పదవి కోసం ఆశిస్తున్నారు, కానీ ప్రజలకు ఏమన్నా చేస్తున్నామని ఒక్కసారి కూడా ఒక్క నిమిషం కూడా ఈరోజు ప్రభుత్వాలు ఆలోచించట్లేదు. ధర్నీ బోర్డులో మరి ఉన్న అవకతవకల్ని చేస్తామని చెప్పి మరి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా మరి ఇప్పటి వరకు ఏ ఒక్కటి కూడా సవరణ చేయలేదు. మేము పత్రాలు ఇవ్వడమే కానీ